కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు సెలవులు ప్రకటిస్తున్నామని, ఇందులో భాగంగా అత్యవసర కేసులు యథావిధిగా పరిష్కరిస్తామని, మిగతా విచారణ కేసులను పొడిగిస్తామని జిల్లా న్యాయమూర్తి హైమవతి వివరించారు. దీనికి కక్షిదారులు, న్యాయవాద మిత్రులు సహకరించాలన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రజలు ఎక్కువగా ప్రదేశాలు వ్యాపిస్తుంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు కరోనా వ్యాధిపై అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఇతరులతో చేతులను కలపడానికి బదులు నమస్కారం చేయాలని, ముఖానికి మాస్కులు ధరించడంతో పాటు తరచు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. కానీ మనం 15 రోజుల నుంచి కంటిన్యూస్గా గమనిస్తే దీనికి ఏ విధమైన వివక్షత అనేది లేకుండా వయసు కానీ, లింగం కానీ, కులం మతం ఏది కానీ తేడా లేకుండా ఎవరినైనా ఎవరికైనా రావచ్చు అనేది మనం చూస్తున్నాము. ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో రాదు అనడానికి కూడా మనం చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే మన దగ్గర ఉష్ణోగ్రత లేకపో ఉన్నది కానీ బయట నుంచి వచ్చే వాళ్ళని అరికట్టలేము కదా. కాబట్టి వీటన్నిటికీ మనము ఒకటే మార్గం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే. దానికి శుభ్రత అనేది ముఖ్యమైన మనం చేయాల్సిన పని. ఏ పనులైనా పక్కన పెట్టేసి, కొన్ని వాటిని పక్కన పెట్టేసి శుభ్రత, పిల్లలను చాలా జాగ్రత్తగా శుభ్రత పాటించవలసిందని, బయటి వస్తువులని తినడంలో చాలా వాళ్ళని అరికట్టాలి. ముఖ్యంగా ఈ మాంసాహార కుత్తులు, మాంసాహారానికి వెళ్లకుండా కొన్ని రోజులు, ఒక 15-20 రోజులు వాళ్ళని ఆపగలిగితే దానివల్ల మనము వచ్చిన తర్వాత క్యూర్ చేసే దానికంటే ముందే రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన దగ్గర ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఉన్న కేసులతోటే అక్కడికే ఆగిపోయి డిక్రీస్కి వస్తుంది అని ఆశిస్తున్నాను నేను. అయితే ఈ జాగ్రత్తల్లో కొన్ని హోమియో మందులు కూడా ఇస్తున్నారు. వాటి ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేం కానీ వాడటంలో తప్పు లేదు. కాబట్టి హోమియో మందుల్ని కూడా ఈ వీటికి ఏమన్నా దొరకట్లేదు అనేది ఏదన్నా ఉంటే కనుక మెడికల్ వాళ్ళతో మాట్లాడి, ఎవరికైనా ఈ మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడి నేను మన కక్షిదారులకు కానీ ఈ అడ్వకేట్స్ కానీ ఎవరికైనా కానీ అందించే